మరి అదే విశాఖపట్నంలో కానీ రాజధాని చేస్తే కేవలం 3 గంటల్లోనే మేము చేరుకునే వెసులుబాటు ఉంటుంది అనేసి అంటే ఖచ్చితంగా నేను దానికి మేము సపోర్ట్ చేస్తాను. కాకపోతే నాకు నా డౌట్ ఉంది వ్యక్తిగతంగా, అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు మేము అక్కడికి వెళ్ళి చూసాం సార్, ఈ కొత్త రాజధాని కదా ఎలాంటి ప్రదేశంలో చేస్తున్నారో మీకు భార్యాభర్తలు ఇద్దరు దాన్ని కలెక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళు 100 ఎకరాలు కూడా అందుబాటులో ఉంది, అంటే ఎలాంటి పెద్ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలన్నా కూడా అక్కడ అనుకూలంగా ఉంది. నా డౌట్ ఏంటంటే వాళ్ళ దగ్గరగా మరి ప్రమోట్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం, కానీ విశాఖపట్నంలో రాజధాని చేయడం వల్ల పరిపాలన అయితే సులభం అవుతుంది, కానీ కేవలం రాజధాని అయితే మాకైతే సంతోషం కాదు. మాకు ఏమైతే అందుబాటులో ఉంటే బాగుంటుందో అలాంటి సౌకర్యాలు అందితేనే మేము సంతోషం, మాకు నిజమైన సంతోషం ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఏదో నేను పార్టీ కార్యకర్తలు కాదు, నాకు వ్యక్తిగతంగా ఏదనిపిస్తే చెప్పడానికి వచ్చామో అది చెప్పదలిచాను. ఎందుకు ఈ మాట నేను గురించి ఎందుకు చెప్తున్నామంటే, కేవీకే అనేది కృషి విజ్ఞాన కేంద్రం చిత్తపల్లి ఆల్రెడీ ఉంది, పాడేరు ప్రాంతంలో కూడా కృషి విజ్ఞాన కేంద్రానికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు ఇక్కడ ల్యాండ్ ఎవరు చూపించకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రావి కమిత మేరేలో పెట్టడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు రాజధాని వల్ల కాదు నిజమైనటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సింది చేస్తే ఇంకా బాగుంటుంది అనేసి మరి మేమైతే అభిప్రాయపడుతున్నాం. అలాగే విద్యాలయాలు ఏదైనా మరి గిరిజన ప్రాంతంలో చూసుకుంటే ఒకే క్యాంపస్లో 2-3 ఇన్స్టిట్యూట్స్ వస్తుంది, రకరకాల గొడవలు. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నదంటే కేవలం సరైనటువంటి ల్యాండ్ లేకపోవడం, చూపించలేకపోవడం. రేపు పొద్దున విశాఖపట్నంలో మరి రాజధాని అయినప్పుడు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు మరి ల్యాండ్ మనకు తెలుసు, విశాఖపట్నంలో చూసుకుంటే కనీసం 10,000 ఎకరాలు ఒక దగ్గర కనబడే పరిస్థితి అయితే లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం ఇస్తుందేమో అనేది అయితే మాకైతే మా ధర్మ సందేశం అది. కాకపోతే మరి మాకు దగ్గరగా పరిపాలన అందుబాటులోకి వచ్చే క్రమంలో విశాఖపట్నం కూడా రాజధాని చేయడం అయితే మేము చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.